नमस्ते ईटल राजेंदर इश्यू पैन तेलंगाना समाजम अंता भग्गुमंटुंदी तेलंगाना उद्यमंलो कीलक पात्र पोषिंची तेलंगाना उद्यमं कोसं सर्वंधार पोसिन ओक नायकुन्नी गेंटेयडं केसीआर योक्क निरंकुशत्वानिकी निदर्शनम अनि अंटुन्नारु कोडुकुनि मुख्यमंत्री चेयडानिकी जरुगुतुन्न कुट्रनि अंदरू खंडिंचालंटुन्नारु उदयं नुंचि मनं पदुल संख्यलो इंटर्व्यूलु चेस्तुन्नां इवाल ना मुंदु ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్ జేఏసీ లీడర్స్ ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. కేయూ అండ్ ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. తిరుపతి ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ, జటంగి సురేష్ యాదవ్ ఫ్రమ్ ఉస్మానియా, దత్తాత్రేయ ఫ్రమ్ ఓయూ జేఏసీ, శంకర్ ముదిరాజ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఎస్ దత్తాత్రేయ, మీరు ఎట్లా చూస్తున్నారు? ఏమనిపిస్తుంది? ఎందుకంటే నిన్న ఉస్మానియా యూనివర్సిటీ అనే పదాన్ని కూడా ఈటల రాజేందర్ మాట్లాడారు. యూనివర్సిటీ విద్యార్థులు జైళ్ళకు వెళ్తే వాళ్ళకి షూరిటీలు ఎవరు ఇప్పించారో తెలియదని ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది. మీరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ఈ సమయంలో? రఘు గారు, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా 45 రోజులు నేను జైలు గోడల మధ్య ఉంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో 45 రోజులు నేను జైలు గోడల మధ్య ఉంటే, నాకు బెయిల్ ఇప్పించడానికి దాదాపుగా నా ఒక్కడి పేరు మీదనే 7 లక్షల ఆస్తులను ఈటల రాజేందర్ గారు తన సొంత ఆస్తులు, తన స్వయంగా సంపాదించిన ఆస్తులను నాకు పూచీకత్తు మీద పెట్టి నన్ను ఆ జైలు గోడల నుంచి విడిపించినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. నా కులమేందో తెలియదు, నా మతమేందో తెలియదు, నా వర్ణమేందో తెలియదు. సీరియస్ గా 7 లక్షల రూపాయలు నా ఒక్కడికే, నా ఒక్కడి పూచికత్తు మీద, ట్యాంక్ బండి మీద ఉన్నటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహాన్ని కూచినానని, అలాగే మిలియన్ మార్చ్ సమయంలో, సాగరహారం సమయంలో ఏదైతే సికింద్రాబాద్ కు, తర్వాత ఈ ఏదైతే ఆర్స్కాలే రైల్వే స్టేషన్ మధ్య ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కాలబెట్టానని చెప్పేసి ఇలా దాదాపుగా 80 కేసుల్లో నన్ను నిందితుడిగా పెట్టి అరెస్ట్ చేసిన సమయంలో 7 లక్షలను నాపై పూచికత్తుగా పెట్టి ఇప్పించినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఇక్కడ నా కులం తెలియదు, నా మతం తెలియదు, నా ప్రాంతం తెలియదు, నేను ఎవరో తెలియదు, అయినా కూడా ఇడిపించినటువంటి నేను ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తినో తెలియదు, నేను ఎవరు అనేటువంటి, ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తినో తెలియదు, నేను ఎక్కడ పుట్టానో తెలియదు, ఎక్కడ పెరిగానో తెలియదు. కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా ఈ తెలంగాణ తల్లి సంఖ్యలు తెంపడానికి నేను పోరాడుతున్న ఉద్యమంలో ట్యాంక్ బండ్ ప్రోగ్రామ్ లో అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి మిలియన్ భాగంగా విగ్రహాలు కూచిన కేసులో నా ఒక్కడి పేరు మీదనే 7 లక్షల రూపాయల పూచీకత్తును ఇవాళ ఈటల రాజేందర్ గారు తను చెమటార్చి సంపాదించినటువంటి ఆస్తుల్లో నుంచి తాకట్టు పెట్టి విడిపించాడు. గతంలో కూడా నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఒక నికాస్ అయినటువంటి నాయకుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి భవన్ కు వెళ్ళి ఏ కులానికి సంబంధించిన వ్యక్తినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తినా, పేద బడుగు బలహీన వర్గాల వ్యక్తులు ట్యాంకు ప్రగతి భవన్ గేట్లు కాదు కదా, మెట్లు కూడా ముట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇదే ఈటల రాజేందర్ గారి ఇంటికి తండాపు తండాలుగా కులాలకు మతాలకు సంబంధం లేకుండా చిన్న చిన్న కులాలు, పిచ్చకుంట్ల గంగిరెద్దుల చిన్న చిన్న కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వెళ్ళి స్వయంగా ఈటల రాజేందర్ గారిని కలిసి, అయ్యా నా బిడ్డకు జ్వరం వచ్చింది, అయ్యా నా కొడుకుని చదివించుకోవాలా, డబ్బులు లేవు అంటే స్వయంగా తన పాకెట్ మనీలో నుంచి తీసి ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో కోకొల్లలుగా చూశాం. కానీ ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కూడా సెకండరీ గ్రేడ్ లీడర్ గా ఉన్నటువంటి ఆలయ నరేంద్ర ఒక బీసీ, ఆయనను బలవంతంగా బయటకు పంపించినటువంటి సందర్భాలు, ఇవాళ ఇదే బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటల రాజేందర్ గారిని ఒక ఉద్యమ నాయకుడు 2001లో జెండా, టిఆర్ఎస్ జెండా ఏ విధంగా ఉండాలో నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు ఈటల రాజేందర్ మొదటి వాడు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి జెండా రూపకర్త. అందుకే ఆ రోజు ఆయన చెప్పాడు, నేను ఈ టిఆర్ఎస్ పార్టీ జెండాకు ఓనర్ ని అన్నాడు. ఎస్, ముమ్మాటికి టిఆర్ఎస్ పార్టీ జెండాకు ఓనర్ ఈటల రాజేందర్ అని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే కాదు, పేద బడుగు బలహీన వర్గాల రెడ్డి సామాజిక వర్గంతో పాటు వెలుమలు కూడా చాలా మంది ఈటల రాజేందర్ గారి నాయకత్వాన్ని గౌరవిస్తారు. కానీ ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇవాళ ఎవరైతే కేసీఆర్ కి భోజనం పెట్టారో, స్వయంగా జమున గారు వండినటువంటి భోజనాన్ని ఈటల రాజేందర్ గారు స్వయంగా తీసుకెళ్లి కేటీఆర్ గారికి ఉద్యమ సమయంలో భోజనం పెట్టినటువంటి సందర్భాలు, కేటీఆర్ అమెరికా వెళ్తుంటే డబ్బులు లేకపోతే ఖర్చులకు ఈటల రాజేందర్ గారు ఇచ్చిన సందర్భాలు మాతో షేర్ చేసుకున్నారు ఈటల రాజేందర్ గారు స్వయంగా.
అంటే ఏదైతే తన సొంత కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నాడో కేటీఆర్, ఇవాళ ఎవరు అడ్డుగా మారుతా ఉన్నారు? ప్రజా ఆదరణ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా ఉన్న డికాస్ అయిన నాయకుడు ఈటెల రాజేందర్. మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. చాలా మంచి విషయం చెప్పారు, ఎవరికి తెలియని విషయం చెప్పారు. సరే, మీరు గతంలో మాట్లాడిన అంటే మీ ఒక్కరి కోసమే మీ కేసుల విషయంలోనే 700,000 రూపాయలు ఒక వ్యక్తి ఖర్చు పెట్టాడంటే ఆయన కమిట్మెంట్ తెలంగాణ సమాజం పట్ల ఆయన కమిట్మెంట్ ఏంటన్నది మనకు అర్థమవుతుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఈటెల రాజేందర్ గారు ఈ విషయంలో మాత్రం. మరి అలాంటి వ్యక్తిని ఇవాళ ఎందుకు ఇంత దారుణంగా ఇంత ఇన్ని ఆరోపణలు ఆయన మీద నెపాన్ని నెట్టి బయటకు పంపిస్తున్నారో నిజంగా అర్థం కావట్లేదు. అంటే ఒక ఒక పదవి కోసం, తన కుటుంబం కోసం ఈ చర్యని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఈ విషయాలు విన్న తర్వాత. ఏ సురేష్ యాదవ్, మీకేమనిపిస్తుంది? మీరు ఎట్లా చూస్తున్నారు? నేను స్వయానా నేను ఒక సందర్భంలో ఈటెల రాజేందర్ అన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పెళ్లి కార్డు యూనివర్సిటీ లీడర్ పెళ్లి కార్డు దానికి వెళ్ళినప్పుడు నేను చూసిన అక్కడ 100 మంది కార్యకర్తలు ఉంటే నైట్ 11 గంటలు అవుతున్నది, 11 గంటలకు కూడా 100 మంది కార్యకర్తలకు స్వయాన వాళ్ళ మిస్సెస్ గారితోని భోజనం రెడీ చేపించి అందరికీ కూడా భోజనం వడ్డించి తిన్నదాకా వాళ్ళ పక్కన కూర్చొని అందరినీ కూడా సొంత తమ్ముళ్ళలాగా సొంత అన్నలాగా ట్రీట్ చేసినటువంటి గొప్ప చరిత్ర ఇవాళ ఈటెల రాజేందర్ గారిది. ఇవాళ అసలు గులాబీ పార్టీ ఓనర్ ఎవరు? ఈటెల రాజేందర్ గారు కాదా? ఇవాళ తాగి ఆడో ఫామ్హౌస్ లో బంతే ఉద్యమం నడిపింది అన్నాడు. ఏ ఉద్యమంలో కేసీఆర్ గారు ఈడ పాలు పంచుకున్నారు? సకల జనుల సమ్మె మిలియన్ మార్చి ట్యాంక్ బండ మీద జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ఎక్కడికైనా తన ఇంట్లో ఎవరికి ఆపదొచ్చినా కూడా తన ఇంట్లో ఒక విద్యార్థికి ఆపదొచ్చింది, తన ఇంట్లో కుటుంబ సభ్యునికి ఆపదొచ్చిందని చెప్పేసి అందరినీ కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి, ఇవాళ కుక్కల్లాగా మొరుగుతున్నటువంటి విద్యార్థి నాయకుల పెళ్లి ఎవరు చేశారు? కులాల తరపున ఒప్పుకోనంటే ఇవాళ కుక్కలాగా మొత్తుకుంటారు. ఇవాళ కూడా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టారు, కనీసం ఆయన గురించి మాట్లాడినటువంటి దుర్మార్గుల పెళ్లి ఎవరు చేశారు? ఈటెల రాజేందర్ అని కాదా? ఇవాళ ఏం పాపం చేసిండు రాజేందర్ అన్న? మీరు చేస్తున్నటువంటి అవినీతి, మీరు చేస్తున్నటువంటి అడ్డదారులు చేస్తున్నటువంటి వ్యవహారాలను ఆయన క్వశ్చన్ చేసిండు. మొన్నటికి మొన్న పాలమల్లారెడ్డి మినిస్టర్ అయ్యి ఆయన నాకు 5 కోట్లు ఇవ్వాలి 10 కోట్లు ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా డిమాండ్ చేస్తే ఆడియో కాల్ రికార్డు ఉంది. మరి ఏం బీగలేకపోయారెందుకు? మీకు అంటే ఒక దళితులకు బీసీలకు ఒక న్యాయం, అగ్రకులాలకు ఒక న్యాయమా? అంతేందుకు జనగామలో ముత్తిరెడ్డి ఎమ్మెల్యే రెడ్డి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రతిరోజు మీరు పోయిన స్వయాన మీరు చూసిర్రు 100 ఎకరాల భూములు కబ్జా చేసిండు. వాళ్ళు ఎంతో మంది ధర్నాలు చేసిర్రు, భూముల మీదకి పోయి ఇచ్చేస్తే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లు పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించిండు. మరి ఆయన మీద ఏం చర్యలు తీసుకోలేదు? ఆ పక్కనున్న రాజయ్య మీద ఆరోపణ రాగానే ఒక దళితుడు చేపట్టి ఎమ్మటే మీరు చర్యలు తీసుకుర్రే? అంటే మీ పార్టీలో దళితులకు న్యాయం, బీసీలకు న్యాయం, మగ్రకులాలకు న్యాయమా? ఇవాళ నీ పుత్రరథమైన కేటీఆర్ గారి ఫామ్ హౌస్ మీద నువ్వేం ఎంక్వైరీ కంప్లీట్ చేస్తావు? అది స్టోరీ లేదా? అంటే నువ్వు చేస్తానో తప్పు అవతలలు చేస్తావు, నువ్వు చేస్తానో సంసారం అవతలలు చేస్తావు, వేపిచారమ్మా? ఇదంత దుర్మార్గం. ఇవాళ అక్కడ సర్పంచ్ గారు కూడా స్పష్టంగా చెప్పింది, అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్పారు, మేము ఆ రోజు మీ అవసరాల కోసం మేము అమ్ముకున్నది వాస్తవమే, అందులో ఏ మతలం లేదు. అంటే వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు. అంటే మనకు అర్థమవుతుందే కదా ఈ టిఆర్ఎస్ పార్టీ డ్రామా, ఈ కచరా బ్యాచ్ డ్రామా కంపెనీ అని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమైంది. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, అన్ని యూనివర్సిటీ బిడ్డల విద్యార్థుల పెళ్లి చేసినటువంటి చరిత్ర, ఆయన రాలేకపోతే తులమో అరతులో బంగారం కూడా పంపినటువంటి చరిత్ర ఈటెల రాజేందర్ అన్న గారి. ఉద్యమ సమయంలో ఏ ఇంట్లో కన్నా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడి పోయినా కూడా ఆయన ఆదుకున్నాడు. ఇలా తాగి ఫామ్హౌస్ లో పండుకుంటే ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజేంద్ర అని ఎగతాళి చేసిన రోజు కేసీఆర్ గారు ఏడబడినారు. కేటీఆర్ గారు ఏ బాత్రూములకి అడుగుతుండే ఫారెన్ లా? ఇవాళ ఈటెల రాజేందర్ కాల్ చేస్తే ఎత్తలేని దుర్మార్గుడు కేటీఆర్. నీ వయసు ఎంత, నీ ఉద్యమం నేపథ్యం ఎంత, నీ బతుకెంత కేటీఆర్? ఒక్కసారి ప్రజా జీవితంలోకి రా, నువ్వు రాజీనామా చేయి, ఈటెల రాజేందర్ అన్న రాజీనామా చేస్తాడు. కానీ అదే అదే కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడానికి జరుగుతున్న వ్యవహారమే కదా ఇదంతా. ఎస్, ఇప్పుడు ఆయన బిడ్డని ఆ పుత్రరథమైన గారాల పట్టి కవితమ్మ గారిని మంత్రి చేయాలని, అదే విధంగా ఈయన ముఖ్యమంత్రి చేస్తే అడ్డుకుంటామి ఈ వ్యవహారం తెలంగాణ ప్రజలు హర్షించారని చెప్పినందుకు ఇవాళ ఆయన దుర్మార్గంగా ఆయన మీద ఆరోపణలు. అరే సినిమా చూపెట్టి వకీల్ సాబ్ సినిమా చూసారో లేదో? సూపర్ ఉమెన్ అనేది ఒకటి ఉంటది, సూపర్ ఉమెన్ అనే ఒక డైలాగ్ ఉంటది,
అతి తొందర ఆమె అంటే అతి తొందర ఆమె మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు అంటే ఒక 40 మినిట్స్ లో వచ్చినట్టు ఈయన ఎంక్వైరీ నేను అన్నడో లేదు ఆల్రెడీ ఇవాళ ఎంక్వైరీ చేసిందట దాన్ని చూసుకొని ఈయన మంత్రిమండలి నుంచి ఈయన ఆయన శాఖలు తొలగిస్తారట. ఏది రాజేంద్ర అన్నది ఎవరికి నా పంగనామాలు పెడతారు, నీకు దమ్ముంటే సిద్ధచిత్తుంటే పంగనామేశ్వరరావు ఏదైతే మన రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి నామ ఎవరు మన మహోం సిమెంట్ ఓనర్ మీద ఎంక్వైరీ చేయి, లేకపోతే లక్ష నాగలు దున్నిస్తానని చెప్పినటువంటి రామోజీరావు మీద అంతెందుకు అక్కినేని నాగేశ్వరరావు గారు గవర్నమెంట్ భూమిని నాగార్జున గారు గవర్నమెంట్ భూమిలో ఆక్రమించిండు ఆయన మీద ఎంక్వైరీ చేయి. మా బీసీ బిడ్డ మాకు అండదండ ఉన్నటువంటి బీసీ బిడ్డ మీద వస్తే మాత్రం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఏమనుకుంటున్నారు, మీ జేఏసీ లీడర్లు ఏమనుకుంటున్నారు, మీతో మీతో ఎలా ఉండేది ఆయన? ఇలా వాస్తవానికి మేము సెంట్రల్ పాయింట్ హైదరాబాద్ లో లేము కాబట్టి చాలా మంది అగ్రస్థాయి నేతలకు మేము దూరంగానే ఉంటాం, కానీ ఉద్యమాలలో ముందే ఉంటాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్నారు, రాజకీయ సంక్షోభం రాబోతున్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో గత 25-26 సంవత్సరాల నుంచి కేసీఆర్ కు వెన్నంటి ఉన్నది హరీష్ రావు కన్నా ముందు ఈటల రాజేందర్ గారు, అప్పుడున్నటువంటి వాళ్ళు విజయశాంతి గారు, అప్పుడున్నటువంటి గారు ఇన్నారెడ్డి గారు, అప్పుడున్నటువంటి వాళ్ళు ఇంకా పోతే ఆయన నరేంద్ర గారు. క్రమక్రమంగా ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు కూడా హైదరాబాద్ లో రాజకీయం చేయాలంటే నాకు ఆళ్ల నరేంద్ర అవసరం. ఇలా లెఫ్ట్ రైట్ వాళ్ళని సమన్వయం చేసి నేను ఉద్యమం నడపాలంటే గాదా ఇన్నారెడ్డి గారు అవసరం. ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి మేధావి ఇప్పుడు అవసరం లేదని అంటున్నాడు అంటే ఇలా యువరాజు తారక రామారావు రామారావు గారిని రకుల్ రాజా గారిని కేటీఆర్ ని సీఎం చేయాలని అంటే ఇలా ఇలాంటి పెద్ద తాలకాలు ఉండదు కదా. ఇవాళ ఈటల రాజేందర్ గారు ఇలా వాళ్ళ బావ అంటే హరీష్ రావు ఏముండవే ఏదని ఉంటే సరిసమం మంచుకుందాం అని అంటే ఊరుకుంటారు. వాళ్ళ మధ్యలో చాలా ఒప్పందాలు జరుగుతాయి, చాలా విషయాలు చర్చకు జరుగుతాయి, ఎందుకంటే కుటుంబ సభ్యులు కాబట్టి కూర్చొని చర్చిస్తారు. ఇలా ఈటల రాజేందర్ గారు గత సంవత్సరం నుంచి దాదాపు సామాన్య ప్రజల పక్షం నిలబడుతూ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండానే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి ఇలా కరోనా విలయతాండం జరుగుతుంటే ఇలా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి ఇలా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు ఎన్ని హాస్పిటల్లు తిరిగిండండి, ఎన్ని సమీక్ష సమావేశాలు పెట్టిండండి. ఇలా కేటీఆర్ గారు కరోనా ఫస్ట్ వేవ్ లో కేటీఆర్ గారు సమీక్ష సమావేశం పెడతాడు ఈటల రాజేందర్ గారిని పక్కన పెట్టి. కాబట్టి ఇలా భూ కబ్జాలు కేవలం ఈటల రాజేందర్ గారు చేసిండు, ఈటల రాజేందర్ చేసింది భూ కబ్జాలని నిర్ణయించక ముందుకే, దాని విచారణ పూర్తి స్థాయి చేపట్టక ముందుకే, దాని రిపోర్ట్ రాకముందుకే ఇలా మంత్రివర్గం నుంచి మీరు ఇలా ఆరోగ్య శాఖ మొత్తం మీరు తప్పించి కేసీఆర్ కి అప్పచెప్పినారంటే ఇలా కేవలం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ముందు వరుసలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాయి. ఇలా సాధించుకున్న తెలంగాణలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మేధావి వర్గాలలో ఒక చర్చ జరుగుతుంది. ఇలా ఏ పార్టీలలో ఉన్నా కూడా ఏ పార్టీలో అగ్రస్థాయి లీడర్లుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా మమేకం చేసి ఇలా నాడు ఆంధ్ర వాళ్ళ చేతిలో మనం ఏ రకంగా అయితే బందీ అయి ఉన్నామో ఇలా కేవలం కల్వకుంట్ల తారక రామారావు గారి కుటుంబంలో బందీ అయి ఉన్న ఈ తెలంగాణ రక్షించుకోవాలనే చర్చ జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఈటల రాజేందర్ గారు కూడా ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికి చెప్పకనే చెప్పిండు ఇలా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఇలా అన్ని వర్గాల ప్రజలకు మనం గౌరవించాలి, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి, రాజకీయ పరిభాష అనేది ఒక రకంగా వాడాలి, వాడేవాడు వీడేవాడు అనేది ఉద్యమం టైంలో మాట్లాడినట్టు కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా తెలంగాణ వాదులే, ఏ పార్టీలో ఉన్నా కూడా ఇలా టీ పార్టీ ఇలా టీ తెలంగాణ టీ కాంగ్రెస్ ఇవన్నీ వచ్చినాయని చెప్తుంటే ఇలా రామారావు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు. ఇలా ఈ సభ ఈ చర్చ ద్వారా నేను కేటీ రామారావు గారికి ఒకటే సవాల్ విసురుతున్నా, ఇలా ఉద్యమంలో మీ అయ్యకు చేదోడు వాదోడుగా ఉండి ఇలా 3 రోజుల నుంచి మీకు పూర్తి స్థాయి వివరణ ఇలా ఈటల రాజేందర్ గారు అడిగిన ప్రశ్నలకు నీ అయ్య దగ్గర నీ దగ్గర సమాధానాలు ఉండవనే ఇలా మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. ఇలా రకుల్ ప్రీతి సింగ్ ఫోన్ చేస్తే క్షణాలలో లిఫ్ట్ చేస్తావు, మంచు లక్ష్మి ఒక ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెడితే నువ్వు వెంటనే స్పందిస్తావు. సిగ్గుండాలి కేసీఆర్ కేటీఆర్, ఇలా నీ కొడుకును చేసుకుంటే సీఎం చేయి, కానీ ఈ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలు వ్యయ ప్రయాసాలకు ఓదార్చుకొని ఇలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న వాళ్ళను ఇలా మమ్మల్ని కాదని మా భర్తం ఏంటంటే నా పాయింట్ ఏంటంటే అసలు ఎవరిది టిఆర్ఎస్ పార్టీ అన్నది కూడా ఒక పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమకారులు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు
కింది స్థాయి నుంచి పనిచేసిన నాయకులు ఏంది, ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఎక్కడిది, వీళ్ళు ఖర్చు పెట్టకపోతే ఆ పార్టీ ఎక్కడిది, పై స్థాయిలో ఉన్న కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ధర్నాలు కూర్చొని దెబ్బలు తినలే కదా, దెబ్బలు తినేది ఎవరు, బయట ఉన్న వాళ్ళే కదా. శంకర్ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎవరిది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులది టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి కేసీఆర్ క్లెయిమ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కేవలం ఒక దొర కుటుంబానికి చెందినటువంటి పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ 10 మంది విలమలకు ఎమ్మెల్యేలుగా టికెట్ ఇచ్చాడు, దాదాపుగా 3 ఎమ్మెల్సీలుగా స్థానాలు ఇచ్చాడు. ఇవాళ సొంత కూతురు ఎంపీగా ఓడగొడితే తిరిగి ఎమ్మెల్సీగా నియమించాడు. ఇక్కడ 3 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను రఘు గారు. టిఆర్ఎస్ పార్టీ అనేటువంటిది సమయం తక్కువ ఉంది కాబట్టి 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈటెల రాజేందర్ అనేటువంటి వ్యక్తి అధైర్య పడాల్సినటువంటి అవసరం లేదు. చాలా ముక్కు సూటిగా ఈ టిఆర్ఎస్ పార్టీ జెండాలకు ఓనర్లము మేము అని చెప్పినటువంటి మాటకు ఆయన కట్టుబడే ఉన్నాడు. ఆ జెండా నిర్మాణంలో ఆయన భాగస్వామ్యం ఉంది, టిఆర్ఎస్ పార్టీ ఎదుగుదలలో ఆయన భాగస్వామ్యం ఉంది. ఇవాళ సాంబశివుడు అనేటువంటి ఒక కేంద్ర స్థాయి మావోయిస్టుగా పనిచేసినటువంటి వ్యక్తి చనిపోతే ఆయన శవం మీద జెండా కప్పడానికి వచ్చే ముఖం లేని కేసీఆర్ స్థానంలో ఇవాళ ఈటెల రాజేందర్ గారు వెళ్ళి మావోయిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి అత్యంత ఘనమైనటువంటి పెద్ద లీడర్ యొక్క శవం మీద ఇవాళ జెండాగా పోస్తే ఆయనకు నయీం అనేటువంటి ఒక గూండా నుంచి బెదిరింపు వచ్చినా కూడా ఇవాళ ఈ రోజు కూడా ఈటెల రాజేందర్ భయపడ. ఇంకొక విషయం, ఈ సమావేశానికి వచ్చిన మిత్రులందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చెప్పేది ఏంటంటే, ఈ పాల ప్యాకెట్ బ్యాచ్ ఒకటే చెప్తున్నా, మీకు దమ్ముంటే రాజేందర్ అన్న రిజైన్ చేసి ఎన్నికలకు వస్తాడు, మీ టిఆర్ఎస్ పార్టీని పోటీ చేయకమని చెప్పండి, మేము ఏకగ్రీవంగా గెలిపిస్తాం. మీకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మా దెబ్బేందో చూపిస్తాం ఇవాళ. ఈరోజు ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఇంతకు ముందు దత్తాత్రేయ చెప్పినట్టు ఆ రోజు నేను జైలున్న నాడు కూడా నాకు కొంత డబ్బులు ఇచ్చి నన్ను విడిపించింది. ఆఖరికి వస్తే డబ్బులు దొరకకపోతే నా ఇల్లుని కుదబెట్టైనా నేను బయటికి తీసుకొస్తానా అని చెప్పాడు. అంత మంచి వ్యక్తిని ఈ రోజు నీకు నీ అవసరం తీరిందని చాలా మంది నేతలను బయటికి దొబ్బినావు. ఇలాన్ని సూటిగా చెప్పరాదు ఒక విషయం, ఎలా ఈ సీఎం సూటిగా చెప్తలేడు నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి అందుకనే నేను బయటకు పంపుతున్నానయా అని చెప్పచ్చు కదా. దీనికి మసిపూసి మారేడుగా చేసినట్టు లేకపోతే కుమ్మన లేక పొగబెట్టినట్టు ఈ ముచ్చట్టు ఎప్పుడు ఎందుకు? ఈ రోజు ఏదైతే ఏ ఊర్లో అయితే కబ్జను ఏదైతే మాట్లాడుతున్నావు ఆ ఊరు ప్రజలు ఈ రోజు పెట్టి మాట్లాడుతుంది. ఆయన ఎవరి దగ్గర ఒక ఇంచు జాగ్రత్తలేదు, ఎవరిని బలవంత పెట్టలేదు, ఎవరిని మోసం చేయలేదు అని చెప్తున్నారు. సలీం గారు, రఘు గారు చెప్పండి. యా ఏం ఏంటి పరిస్థితి? మీరు ఉద్యమంలో ఉన్నారు కదా, ఎట్లా ఉపయోగపడ్డారు మీకు ఈటల రాజేందర్ గారు ఉద్యమ సమయంలో? ఈటల రాజేందర్ ఉపయోగపడ్డా లేకపోతే కేసీఆర్ కేసీఆర్ చుట్టూ ఉన్న కొంతమంది మనుషులు ఏమైనా యూజ్ అయ్యారా మీకు? మిమ్మల్ని ఇంకా మాకు ఉద్యమ సమయంలో జరిగిన సన్నివేశాలు ఇంకా మా కళ్ళ ముందు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్రూతలు ఊగేటప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఎన్నిసార్లు వచ్చిండో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, చరిత్ర పుస్తకాలు తిరిగేయాలి. 1-2-3 సార్లు ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు కేసీఆర్ గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన సందర్భాన్ని. కానీ అదే ఈటెల రాజేందర్ గారు ఎన్నిసార్లు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండో 100 సార్లు వచ్చిండు. ఇలా వేణుగోపాల్ రెడ్డి శవయాత్ర జరిగేటప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీసులు లేడీస్ హాస్టల్ దగ్గరకు పోయినాక పోలీసులు శవాన్ని గుంజుకపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉండి కొట్లాడింది ఈటెల రాజేందరు, కోదండరామ్ సారు, హరీష్ రావు, కిషన్ రెడ్డి. కేసీఆర్ ఎన్నిసార్లు వచ్చిండండి? కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తనకు ఎట్లా లాభం జరుగుతుందో ఆ లెక్కలలో ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారు 24 గంటలు ఉస్మానియా యూనివర్సిటీకి అందుబాటులో ఉండడం, ఆ రోజే ఉద్యమం జరిగేటప్పుడే కేసీఆర్ ను ఉస్మానియా యూనివర్సిటీ వ్యతిరేకించింది. ఈయన దొరపోకడ ఉంటది, ఈయన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈయన దొరల రాజ్యం తీసుకొస్తాడని ఆ రోజే ఉస్మానియా యూనివర్సిటీ వ్యతిరేకించింది. కానీ ఈటెల రాజేందర్ లాంటి మన జాతి బిడ్డలు అట్లా కాదు, మనకు తెలంగాణ రావాల్సిన అవసరం ఉన్నది, మనం తెలంగాణ కోసం కొట్లాడాలా అని చెప్పడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాంప్రమైజ్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు టిఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేశారు. కానీ ఈటెల రాజేందర్ లేకపోతే ఆ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మద్దతు కేసీఆర్ గారికి దొరకకపోవు.
ఈ బాల్కా సుమను ఈ గ్యాదర్ కిషోర్ ను వీళ్ళని చూసి ఉస్మాన్ యూనివర్సిటీ కేసీఆర్ కు మద్దతు తెలపలే. ఈటల రాజేందర్ లాంటి నికార్సైన వ్యక్తులను ఇలా ఈటల రాజేందర్ గారు ఎంత మందిని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను బెయిల్ మీద విడిపించారో వాళ్ళే చెప్తారు. మీరు పోయి ఒకసారి విద్యార్థి నాయకుల ఇంటర్వ్యూలు తీసుకోండి. ఇవాళ అనేక మందికి బెయిల్ పెట్టి బయటికి తీసుకొచ్చింది ఈటల రాజేందర్ గారు. అనేక నాకే ఇదనిపించింది, 7 లక్షలు ఖర్చు పెట్టాడు ఒక మనిషి కోసం. అనేక మంది ఇవాళ వాళ్ళ పెళ్లిళ్ళు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకుల పెళ్లిళ్ళు చేసింది ఈటల రాజేందర్ గారు. ఆయన తోటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇది కేవలం ఈటల రాజేందర్ గారి విషయంలో అది భూ వివాదమే కాదు, భూ వివాదమే అయితే 7 సంవత్సరాల్లో 70 పదుల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉంటారు అందరు సమయం ఈటల రాజేందర్ గారికి తప్పకుండా మద్దతు దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమ నాయకుడు కాబట్టి ఉద్యమ నాయకుడికి సందర్భం వచ్చినప్పుడు ఉద్యమ నాయకుడికి మద్దతు తెలపాల్సిన సందర్భం ఉంటుంది. ఇది కేవలం భూ వివాదం కాదు, కేసీఆర్ ఈటల రాజేందర్ గారి మీద చేస్తున్నటువంటి రాజకీయ కక్ష. ఒకవేళ విచారణ జరిగితే ఈటల రాజేందర్ గారి మీద కూడా ఖచ్చితంగా విచారణ జరగాలి. ఆయనతో పాటు తన మంత్రివర్గంలో ఉన్న మిగతా మంత్రుల మీద, టిఆర్ఎస్ నాయకుల మీద, అందరి మీద విచారణ జరగాలి. కేటీఆర్ గారి ఫామ్ హౌస్ మీద జరగాలి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అనురాగ్ యూనివర్సిటీ పేరు మీద కబ్జా చేసుకున్న ముద్దిరెడ్డి యాదగిరి రెడ్డి గారి భూమిల మీద జరగాలి. అనేక మంది టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రగన్న, ఇక్కడ సాగర సంగమం ఉద్యమం జరుగుతుంటే ఈటల రాజేందర్ అన్న గారు కార్యకర్తల్ని లారీలలో ఎక్కించుకొని వాళ్ళకు ప్రసాదం లాగా చేసుకొని ప్రసాదం లాగా అన్నం వండుకొని కార్యకర్తలతో కలిసి వచ్చినటువంటి చరిత్ర ఈటల రాజేందర్ అన్నది. ఈటల రాజేందర్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇంకో విషయం ఏంటంటే జర్నలిస్టుల్ని బెదిరించిన వాళ్ళు జర్నలిస్టుల్ని దాడం చేస్తున్న మీద చర్యలు ఎడిపోయినాయి. అంతెందుకు మొన్నటికి మొన్న వామనరావు దంపతుల్ని చంపి అతి క్రూరంగా నడి రోడ్డు మీద చంపేస్తే వాడి మీద చర్యలు ఎడిపోయినవి. ఇవన్నీ వదిలిపెట్టి కేవలం బీసీలు ఎదుగుతారు, బీసీలు తెలంగాణలో ప్రజాదరణ ఉందని చెప్పేసి బీసీలని ఎస్సీ ఎస్టీలని అరగదొక్కాలని చెప్పేసి కేసీఆర్ కుట్ర పన్నుతుండు. అంతో కరోనా కాలంలో అన్ని హాస్పిటల్ని అన్ని రివ్యూ మీటింగ్లు పెట్టినటువంటి చరిత్ర ఈటల రాజేందర్ అనేది. ఇవాళ ఆ రివ్యూ మీటింగ్ ఈటల రాజేంద్ర గారు రివ్యూ మీటింగ్లు అన్న ఒక నిమిషం ఈటల రాజేంద్ర గారు రివ్యూ మీటింగ్లు పెడుతుండు, అంతో పరీక్ష అంటే వీటిని సమీక్షిస్తుంటే అవి కూడా చేయొచ్చు. ఈ జనాలు చనిపోవాలి, కరోనాతో అందరు చావాలని చెప్పేసి ఒక కుట్రతోని ఆయన పోయి ఫామ్ హౌస్ లో పండుకున్న ఆయన ఆరోగ్య శాఖ మంత్రి. కరోనా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాను ఆయన అంటే కరోనా పేషెంట్ కూడా ఈ హెల్త్ మినిస్టర్ పెట్టుకోండు. సిగ్గులేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఈటల రాజేందర్ గారికి సజెస్ట్ చేస్తున్నా, మీరు ఆ దిక్కుమాల పార్టీని రిజైన్ చేసి రమ్మండి, మళ్ళీ మేము భుజాల మీద ఎత్తుకొని తిప్పుకొని రెడీగా ఉన్నాం. నీ ఉద్యమ నేపథ్యం అది, నీ చరిత్ర అది. అయిపోయింది, మన క్లోజ్ అవుతుంది వీడియో. ఎస్ తిరుపతి, ఎనీ ఇవాళ ప్రధానంగా ఈటల రాజేందర్ ను కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం భూ కబ్జాకు పాల్పడ్డాడు అనే ఆలోచనతోటే ఇవాళ మంత్రి పదవి నుంచి పక్కకు పెట్టినాం అనే సంకేతాలు ఈ తెలంగాణ ప్రజానికి మాయమాటలు చెప్పి మళ్ళక కొత్త వేషాలు వేయాలనుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ కు కేటీఆర్ కు తొలివెలుగు ఛానల్ ద్వారా నేను ఒకటే సవాల్ చేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగా నికార్సంగా ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన వాళ్ళైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుష్ఠాసుపత్రి స్థలం నూబోయిగూడలో 135 గజాల స్థలాన్ని ప్రైవేట్ పరం చేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఏం చర్యలు తీసుకున్నారు, మీరు ఏం చర్యలు తీసుకుంటారు, దాని పూర్తి ఆధారాలు కావాలంటే నేను ఇస్తా. ఇంకొకటి, మంత్రి మల్లారెడ్డి గారు వాళ్ళ మీద చర్యలు ఎందుకు లేవు, కేవలం ఈటల మీద ఎందుకు అన్నది. థ్యాంక్ యూ సలీం, లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా స్పందించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సురేష్ యాదవ్, తిరుపతి గారు, అండ్ దత్తాత్రేయ, శంకర్, ముదిరాజ్, అందరికి థ్యాంక్ యూ. సో చాలా స్పష్టంగా కనబడుతుంది ఈటల రాజేందర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు చేసిన సేవ. పాపమైన మీరందరూ జైల్లో ఉంటే బయటకు తీసుకొచ్చారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ పెళ్లిళ్ళు కూడా చేశారంటున్నారు, తెలియని విషయాలు సమాజానికి తెలిసేలా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.